అసలే పేదరికం, అమ్మా నాన్న భారం, అంతలోనే పెను రోడ్డు ప్రమాదం. కోలుకోవడం కష్టం, అయినా వాటన్నిటి ముందు ఆమె సంకల్పం గెలిచింది. విధి ఓడిపోయింది, ఇప్పుడు ఎందరికో స్ఫూర్తి మంత్రంగా నిలుస్తోంది. సమస్యలను అధిగమించాలని వలసబాట పట్టింది. ఉద్యోగం సంపాదించుకుని కుటుంబ సభ్యుల కష్టాలు కొంతైనా తన భుజాల మీద వేసుకోవాలనుకుంది. కానీ అంతలోనే పెను ప్రమాదం. కోలుకుంది, నిలబడింది, అనుకున్నది సాధించింది. చావుకి బతుక్కి మధ్య చిన్న పొర మాత్రమే మిగిలినప్పుడు ఏమాత్రం మనసు బలహీనపడినా, వైద్యానికి దేహం అనుకూలించకపోయినా, జీవితానికి ఆవలి తీరానికి చేరుకోవడమే మిగిలేది. చావుకి దగ్గర కావడమే జరిగేది. ఆ క్షణంలో చావుని జయించాలంటే ఎంత ధైర్యం కావాలి, ఎంత నిబ్బరంగా నిలవాలి! అలాంటి నిబ్బరంతోనే చావును జయించింది అన్నపూర్ణ. పేదరికం ఓవైపు, కుటుంబ బాధ్యత మరోవైపు, ఈ రెండు బరువుల్ని భుజాన వేసుకుని నగరానికి చేరుకున్న అన్నపూర్ణకి ఉద్యోగంలో చేరిన రెండో రోజే కోలుకోలేని దెబ్బ తగిలింది. కోలుకోవడం సాధ్యమేనా అని చూసిన వారికి వచ్చే అనుమానం. కానీ ఆ అనుమానాల్ని పటాపంచలు చేసింది ఈ విజేత. నేను హోమ్కి వచ్చి మూడో రోజే ఇలా బయటికి వెళ్తుంటే యాక్సిడెంట్ అయింది. తర్వాత యాక్సిడెంట్ అయినప్పుడు అలాగా నేను కింద పడిపోయి ఉంటే నాకు ఏం తెలియలేదు మేడం. ఫస్ట్ బైక్ బస్సు వచ్చి గుద్దింది తెలిసిపోయింది, తర్వాత కింద పడిపోయాను. అది కొంచెం అర్థం కాలేదు. బస్సు లాక్కి వెళ్ళిపోతుంది కూడా తెలుసు. అలా లాక్కి వెళ్ళిపోతుండగా నాకు ఏమవుతుందో అని చెప్పి నేను నోరు మూసుకున్నాను, నా పళ్ళకి ఏమైనా తగులుతుందేమో అని చెప్పేసి. అలా నోరు మూసుకొని లాక్కి వెళ్ళిపోతుంది. అప్పుడు నాకు మమ్మీ డాడీ గుర్తుకొచ్చారు. నాకు ఎక్కువ ఏమవుతుందో అని అప్పుడే అర్థమైంది ఏమవుతున్నావు అని చెప్పి. అందరు గుర్తుకొచ్చేసారు, ఒకసారి చూడాలనిపించింది. ఉమ్మడి కుటుంబాలు కాస్త వ్యక్తిగత కుటుంబాలుగా మిగులుతున్నాక, కుటుంబం అంటే అమ్మా నాన్నలు ఒకే బిడ్డగా మారిపోతున్నాక, ఇంట్లో పిల్లల బాధ్యత, పెద్దల సంరక్షణ బాధ్యత కూడా ఇతరుల మీదకే నెట్టాల్సిన పరిస్థితి. ఇలాంటి స్థితిలో ఇంట్లో ఉండే పెద్దల బాధ్యతను, అనారోగ్యంతో బాధపడే వారి బాధ్యతను తీసుకునేందుకు ఇప్పుడు అనేక స్వచ్ఛంద సంస్థలు అందుబాటులోకి వచ్చాయి. అలాంటి సంస్థల్లో మదర్ థెరిస్సా ఎల్డర్ కేర్ సెంటర్ ఒకటి. అన్నపూర్ణ ఇదే సంస్థలో ఉద్యోగానికి వచ్చింది. ప్రమాదం తరువాత వీరి సంరక్షణలోనే కోలుకుంది. ఓల్డ్ ఏజ్ పేషెంట్స్ దగ్గర, హెడ్ ఇంజూర్స్ అయ్యే వాళ్ళ దగ్గర, బెడ్ రిడెన్ పేషెంట్స్కి మా సంస్థ వచ్చేసి మ్యాన్ పవర్ సర్వీస్ మేము ప్రొవైడ్ చేస్తాం, సర్వీసెస్ అన్నీ చాలా రీజనబుల్ ప్రైజెస్లో. సో వెళ్ళినప్పుడు ఏంటంటే, ఎక్కువ పేషెంట్ ఇంట్లో ఉండి చేయడానికి లోకల్గా ఉండే స్టాప్ సపోర్ట్ ఉండదు. దీనివల్ల ఏంటంటే, మనం డిస్ట్రిక్ట్స్ నుంచి వచ్చే పిల్లలు ఉంటారు, వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి తీసుకొచ్చి ఇక్కడ మా ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ ఇచ్చి మీ ఇంటి దగ్గర పేషెంట్ దగ్గర పెట్టడం కానీ, మా ఓల్డ్ ఏజ్ హోమ్లో, మా ఎల్డర్ కేర్ సెంటర్లో పెట్టుకోవడం కానీ చేస్తూ ఉంటాం, మా హాస్పిటల్లో కానీ పెట్టుకోవడం చేస్తూ ఉంటాం. బట్ ఏంటంటే, ఈ అమ్మాయి వచ్చిన సెకండే, జస్ట్ ఫస్ట్ డే వచ్చింది, సెకండే తను జాబ్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు అనుకోకుండా ఆర్టీసీ యాక్సిడెంట్కి గురైంది. సమ్ బోన్స్, మజిల్స్ అండ్ ఆర్టరీస్ ఆల్సో. సో స్మాష్ అయిపోయేటప్పటికీ తను సర్వే అవ్వడం కష్టం అయిపోయింది. దాదాపు 4 నెలలు నరకయాతన పడింది. ఆ తరువాతే నెమ్మదిగా కోలుకుంది. అందుకు మదర్ థెరిస్సా సంస్థ నిర్వాహకులు రామకృష్ణ దంపతులు తీసుకున్న బాధ్యత చిన్నదేం కాదు. లక్షల డబ్బుతో కూడిన వైద్యం, అయినా అన్నపూర్ణని సొంత బిడ్డలా చూసుకున్నారు, ఆమెకు కొత్త జీవితాన్నిచ్చారు. అంటే ఫస్ట్ గాంధీ హాస్పిటల్కి తీసుకెళ్ళాం. గాంధీ హాస్పిటల్లో కొన్ని సర్జరీస్ చేయించగలిగాం. సో దాని తర్వాత అక్కడ ప్లాస్టిక్ సర్జన్స్ అవైలబుల్ లేరు. సో ప్లాస్టిక్ సర్జన్స్కి మళ్ళీ ఉస్మానియా హాస్పిటల్కి వెళ్ళాం. సో ప్లాస్టిక్ అక్కడ కొన్ని సర్జరీస్ చేస్తాం. దాని తర్వాత కిమ్స్కి తీసుకెళ్ళాం, కిమ్స్లో కొన్ని సర్జరీస్ చేస్తాం. సో ఇలా కొన్ని హాస్పిటల్లో దగ్గర దగ్గర 1.5 మంత్స్ ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క సర్జరీ చేసుకుంటూ, పోస్ట్ ఆపరేషన్ ట్రీట్మెంట్ అంతా మా ఎల్డర్ కేర్ సెంటర్లో ఇచ్చుకుంటూ, సో దాని దగ్గర దగ్గర 3.5 మంత్స్ 3.5 మంత్స్లో డైలీ 2 టైమ్స్ 3 టైమ్స్ డ్రెస్సింగ్ చేస్తూ, గ్రాఫ్టింగ్స్ ఒక సైడ్ చేస్తూనే ఉంటే ఇన్ఫెక్షన్ ఫామ్ అవుతూ ఉంటే గ్రాఫ్టింగ్ చేసుకుంటూ, బ్లడ్ని మనం ఇచ్చేస్తూ ఉంటూ,
సో ఇలా త్రీ అండ్ హాఫ్ ఆర్ ఫోర్ మంత్స్లో అమ్మాయిని ఒక విధంగా స్టాండ్ చేయగలిగాం. డైలీ మార్నింగ్ ఈవినింగ్ డ్రెస్సింగ్ సమ్టైమ్స్ త్రీ టైమ్స్ అండ్ మా స్టాఫ్ అందరూ హెల్ప్ చేస్తారు. అన్నపూర్ణ చెయ్యి పూర్తిగా సహకరించకపోయినా కొత్త జీవితాన్ని మొదలుపెట్టింది. దాదాపు 16 ప్లాస్టిక్ సర్జరీల తర్వాత బతికి బట్టకట్టి వైద్యులే ఆశ్చర్యపోయేలా తిరిగి 6 నెలల్లోనే కోలుకుంది. 1 ఇయర్ వరకు కాళ్ళు కింద పెట్టొద్దని చెప్పారు, కానీ 6 నెలల్లోనే తిరిగి కోలుకుంది. ఇతరులకు సేవ చేసేందుకు సిద్ధమైంది. అందుకు అన్నపూర్ణ గుండెల నిండా నింపుకున్న ఆత్మస్థైర్యమే కారణం. చాలా బాగా అక్కడ నర్సులు కూడా చాలా బాగా చూసుకున్నారు. ప్లస్ ఇక్కడ సార్ వాళ్ళు తోడుగున్నారు. సార్ నేను అప్పటికి భయపడలేదు మేడం, వీళ్ళందరూ తోడుగా ఉన్నారు కదా. దాంతోపాటు మా అన్నయ్య, మాకు సొంత అన్నయ్య లేదు, నాకు ముగ్గురు చెల్లెలు, ఇంట్లో నేనే పెద్ద, మా పెద్దమ్మ కొడుకు అనమాట మా అన్నయ్య. అతను ఒక్కడు ఉంటే చాలు అనుకునేదాన్ని. అప్పుడు ఉస్మానియాలో ఒకసారి అతను ఎగ్జామ్ ఉంది ఇంపార్టెంట్ వెళ్తానమ్మా అంటే ఆ రోజు నేను డ్రెస్సింగ్ చేయించుకోలేదు. అతను ఉంటే ఏదో ధైర్యం, నాకు చనిపోతానని భయం లేదు, ప్లస్ ఏమవుతాను అని ఏది లేదు. కాకపోతే అతను ఉంటే నాకు అన్నీ చూసుకుంటారేమో అని ధైర్యంగా. అప్పుడు అన్నయ్య లేకపోతే డ్రెస్సింగ్ కూడా చేయించుకోలేదు ఒకరోజు. అలాగా నిమ్స్లో కూడా తనే అన్ని దగ్గర ఉండి చూసుకున్నారు. మదర్ తెరిసా కేర్ సెంటర్లో పనిచేస్తున్న ఇతర సహాయకులు కూడా అన్నపూర్ణ ఆత్మస్థైర్యం చూసి ఆశ్చర్యపోతున్నారు. మళ్ళీ తను మామూలు మనిషిగా మారి తమ మధ్యలో తిరుగుతూ నలుగురికి సాయపడ్డం చూసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నాకు అమ్మాయి సిస్టర్గా తెలుసు. ఇట్లా పొరపాటున యాక్సిడెంట్ అయింది. తనకు చాలా బ్రతకదనుకొని చాలా అందరూ పెద్దవాళ్ళందరూ కూడా చాలా గేట్ చేశాము. మాకు కూడా చాలా బాధ అనిపించింది. అమ్మాయిని చూడలేకపోయాము హాస్పిటల్కి వెళ్ళేసి. ఆ తర్వాత సారు మేడం బాగా కేర్ తీసుకొని ఇక్కడ ఒక సపరేట్ రూమ్ పెట్టి తనకు బాగా చూసుకున్నారు. మేము కూడా తనకు సర్వీస్ చేసాం. ఆ తర్వాత తను ఇక్కడ భాగంగా మళ్ళీ సిస్టర్గా జాయిన్ అయిపోయింది. చాలా బాగా, చాలా హ్యాపీగాను మంచిగా ఉంది. సర్జరీస్ అయ్యాయి, కానీ సార్ వాళ్ళు మేడం వాళ్ళు దగ్గరుండి, వాళ్ళు దగ్గర ఉండడమే కాకుండా ఒక మనిషిని కూడా అరేంజ్ చేసి భోజనం అది తీసుకెళ్ళి ఆ అమ్మాయిని బాగా చూసుకున్నారు. అన్నపూర్ణని దగ్గరగా చూసుకునేవారంతా ఆమె నిబ్బరాన్ని చూసి ఆశ్చర్యపోవాల్సిందే. తనే అచేతనావస్థలో ఉన్నా ఎంతో ఉత్సాహంగా ఇప్పుడు హోంలో ఉండే పెద్దల ఆలనా పాలనా చూసుకుంటోంది. ప్రమాదం తాలూకు గాయాలు ఎంత బాధిస్తున్నా చెరగని చిరునవ్వుతో, చెదరని ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతోంది. అందరి ఆదరాభిమానాలు అందుకుంటోంది. తన అసలు ఇంకా తను వామిటింగ్ చేసుకుంటున్నా, మోషన్ చేస్తున్నా, మేమే పక్కన ఉన్నామన్నమాట. నేను ప్లస్ మా హస్బెండ్ ఈయన డాక్టర్ సైడ్ మాట్లాడుతూ ఉన్నారు. తనకి ఇంకా డ్రెస్సింగ్ అంత కవరింగ్, ఆ బ్లడ్ని ప్రెస్ చేసి పట్టుకోవడం, అలా తనకి ఫ్లూయిడ్స్ ఎక్కుతుందా లేదా అని చూసుకోవడం. ఆ టైంలో తనే మాకు ఇంకా చాలా ధైర్యంగా ఉండి, మీరు టెన్షన్ పడొద్దు మేడం మీరు అనేసి నాకు రిటర్న్లో చెప్పారన్నమాట. సో ఈరోజు తనకి ఈ విధంగా ఉండడానికి చాలా తన మోటివేషనే అన్నమాట, తన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువ అమ్మాయికి. ఈ అమ్మాయికి చాలా రేర్గా మేము బతుకుతుంది అనుకోలేను సార్, కానీ చాలా మంచి. అప్పటి నుంచి సారు మేడము వీళ్ళందరూ ఫుడ్ దగ్గర కూడా చాలా కేర్ తీసుకుంటారు. మన పేరెంట్స్ కూడా తీసుకురాలేదు. ఆ రకంగా అమ్మాయి మళ్ళీ బతుకుతుంది అనుకోలే, చాలా మంచిగా అయింది. మళ్ళీ దీంట్లో జాయిన్ అయ్యి మళ్ళీ ఎప్పటిలాగా సర్వీస్ చేస్తుంది. అమ్మా నాన్నలను చూసుకోవాలి, తన తరువాతి వారిని చదివించుకోవాలి. చాలా చిన్ని ఆశలతో జీవితాన్ని కొనసాగించాలనుకుంటున్న అన్నపూర్ణ ఆశ ఆశయం నెరవేరాలి. అందుకోసం మరింత నిబ్బరాన్ని కూడగట్టుకుంటోంది. ఉబికి వచ్చే కన్నీళ్లను కంటి కొలనులో దాచుకుంటోంది. తనకు కొత్త జీవితాన్నిచ్చిన సంస్థ సభ్యులకు, ఊరి ప్రజలకు కృతజ్ఞతలు చెబుతోంది. మా అమ్మ వాళ్ళు చందా అడిగి నన్ను ఎంత బాగా చేపించారు. మా ఊరోళ్ళకి నిజంగా చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. అన్నపూర్ణ ఆర్థిక సమస్యలతో, మానిన మానుతున్న మానాల్సిన గాయాలతో జీవితమనే పరీక్షలో నిలబడింది. ఇప్పటిదాకా విజేతగానే నిలిచింది. ఇక ముందు కూడా ఆ జయకేతనాన్నే ఎగరేయాలని
మానవి ఆకాంక్షిస్తోంది. మరెంతరో ఆమెకు బాసటగా నిలవాలని కోరుకుంటోంది.